బాలీవుడ్ హీరో షారు ఖాన్ పఠాన్ చిత్రం ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి వెయ్యి కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఏడాది ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై వెయ్యి కోట్లు కలెక్షన్ చేసేటువంటి ప్రాజెక్టు ఏదో ఒకటి వస్తూ ఉండడం గమనార్హం రెండు వేల పదకొండులో కేజీఎఫ్ టూ సినిమా రాగా రెండు వేల ఇరవై రెండులో ట్రిబుల్ ఆర్ చిత్రం ఆ మార్క్ అందుకోవడం జరిగింది ఈ ఏడాది పఠాన్ సినిమాతో వెయ్యి కోట్ల కలెక్షన్ మార్క్ అందుకుంది ఈ చిత్రం ఓవరాల్ గా ఒక వెయ్యి యాభై కోట్ల రూపాయల గ్రాస్ ను అందుకుంది అయితే ఈ ఏడాది ఇండియా లెవెల్లో విడుదలకు ఎక్కువగానే సినిమాలు ఈ నేపథ్యంలో మరో ఒకటి రెండు సినిమాలు కూడా వెయ్యి కోట్ల గ్రాస్ వసూల్ని దాటే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి అలాంటి వాటిలో ముందు ఉన్నటువంటి సినిమా ఆది ఈ సినిమా జూన్ పదహారవ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది భారీ స్క్రీన్స్ పై ఈ సినిమాను ప్రదర్శించబోతున్నట్లుగా తెలుస్తోంది గడిచిన కొద్ది రోజుల క్రితం ట్రైలర్ ని విడుదల చేయక ఒక్కసారిగా ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి ఆ తర్వాత డైరెక్టర్ అట్లీ షారూఖ్ ఖాన్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం జవాన్ ఈ సినిమా హిందీ తమిళ తెలుగు భాషల్లో ఒకేసారి చేయబోతున్నారు ఈ సినిమాపై కూడా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ నేపథ్యంలో వెయ్యి కోట్ల మార్కుని అందుకుంటుందని చిత్ర బృందం అంచనా వేస్తున్నారు ఇక ఆ తర్వాత ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సలార్ సినిమా కూడా ఇదే స్థాయిలో రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని చిత్ర బృందం చాలా ధీమాతో ఉంది అలాగే సల్మాన్ ఖాన్ నటిస్తున్న టైగర్ త్రీ తదితర సినిమాల పైన అంచనాలు ఉన్నాయి మరి ఏ సినిమా వెయ్యి కోట్లపైన గ్రాస్ రాబడుతుందో చూడాలి